ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో మిరప పంటను సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మిరపలో చీడపీడల దాడికి రైతులు అల్లాడిపోతున్నారు. నల్లతామర, బూడిద తెగులు, కాయకొళ్లు, వేరుకొళ్లు, ఆకుముడత పంటను నాశనం చేస్తుంటే వేలు ఖర్చు చేసి మందులు చల్లినా ప్రయోజనం లేకుండా పోతోందంటూ రైతులు వాపోతున్నారు. ఏటా అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 36,000 ఎకరాల వరకు రైతులు మిరపను సాగు చేస్తారు. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో మొత్తం మరో 20,000 ఎకరాల్లో ఈ యాసంగిలో రైతులు మిరప వేశారు. బహిరంగ మార్కెట్లో మిరపకు మంచి రేటు పలుకుతున్నా దిగుబడి లేని కారణంగా పెట్టుబడులు సైతం చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 2 ఎకరాలు పెట్టినా సార్, 2 ఎకరాలు పెట్టిన కానీ పచ్చ ఉంది, నేను మందు కొడుతుంటే పచ్చదనం వస్తుంది కానీ పూతని వాడతలేదు, కాయలేదు, ఏం లేదు. సేంద్రుడిని కొన కళ్ళకు పచ్చ కనపడుతుంది, పూత అనేది వాడతలేదు. సన్న గోమర్లాగా, మన కోడి గోమర్లాగా పూతలా ఉంది, నల్ల నల్లగా ఉంది పూతల. మొత్తం తెగులు వాడకం వల్ల ఇట్లా మొగ్గ వస్తున్నాగానే మొగ్గల్నే మొగ్గ మొగ్గనే రాలిపోతుంది, మొగ్గ కాడ వస్తుంది, కాడ కాడనే రాలిపోతుంది. నాకు మొత్తం వచ్చి 100,000 రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పటికీ. తోటలు పెట్టి మందులు, ఏం మందు కొట్టినా నల్ల తామర, తెల్ల తామర ఏం కంట్రోల్ అయితే ఎన్ని మందులు కొట్టినా 3 ఎకరాలు మొత్తం చనిపోయింది తోట మొత్తం దాన్ని. ఎంత మందులు కొట్టినా ఏం చేసినా కవర్ కావాలేదు. లాస్ట్కు 6 ఫీట్ మళ్ళీ మొక్కలు నాటినా కొన్ని ఇట్లాగే 100,000 రూపాయలు అయినాయి. వానలు కొట్టి సాంబడ మురిగిపోయినాయి, వానలు ఎక్కువై, వర్షాలు ఎక్కువై, మళ్ళీ ఉన్న తోటలన్నా మంచిగా మధ్యతం అంటే అవి మెయింటైన్ చేద్దాం అంటే అయితే కూడా ఈ తామర పురుగు తలుకొని కాయలు కాపులు పడతలేదు, మొత్తం పూతంతా ముసుకుపోతుంది. ఎంత మందు కొట్టినా ఏం కవర్ అయితే లేదు. ఎవరు రా, ఏ అతికర్రాలే, ఎవరు వచ్చిలే. మేమే తిప్పడం లాస్ట్కి ఇస్ఫీడ్ వేసుకుంటున్నాం. పూత దశలోనే ఈసారి నల్ల తామర మొక్కలపై దాడి చేసింది. దీనికి తోడు బూడిద తెగులు, వేరుకుళ్లు, ఆకుముడత, కాయమచ్చ తెగుళ్ల దాడి మిరప రైతును కోలుకోలేని దెబ్బతీసింది. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 5-6 క్వింటాళ్లు, గరిష్టంగా 10 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 100,000 రూపాయల వరకు పెట్టుబడులు అవుతున్నాయని, మందులకు ఖర్చు భారంగా మారుతోందంటున్నారు. కొందరు రైతులు మందుల ఖర్చులు భరించలేక మిరప తీసేసి మొక్కజొన్నలాంటి పంటల వైపు మళ్లుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా అత్యధికంగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడన్నారా మిరప తోట వేసిన తోట ఏమవుతుంది, ఏరుకుళ్ళు తెగులు వచ్చి అది సంబంధించింది. ముడత తెగులు అనేది పోతలేదు. ఇంకా అందులో ఒకటి తామర పురుగు, తెల్ల తామర, నల్ల తామర ఉండకం వల్ల ఎంత మందులు కొట్టినా, ఏం మందులు కొట్టినా కూడా అసలు ఆ మందు అనేది ఆ పురుగు పోతలేదు. ఆ రేట్లు తెచ్చి ఎట్లా కొట్టినా కూడా కంట్రోల్ అవుతలేదు. మాది తొడిమితో సహా రాళ్ళు కింద పడుతుంది. అది నిర్పితల కానుంచి మేము షెడ్లో పోసి పెంచిన కానుంచి ఇప్పటి వరకు అయితే ఎకరానికి దాడిదారు 80-70,000 ఖర్చు వస్తుంది. ఒక ఓన్లీ మందులకు వచ్చినాయి 50,000 దాకా, ఎకరాకు 50,000 ఖర్చు వచ్చింది. పిండి సంచులు కావు, మళ్ళీ ఇత్తనాలు వేరే కాకుండా. నేను 2 ఎకరాల మిర్చి పెట్టినా, 2 ఎకరాలకు ఇప్పటికి 2 లక్షల పెట్టుబడి పెట్టినాము. దాంట్లో విపరీతమైన తెగుళ్ళు, ఏరుకుళ్ళు తెగులు, ఎండు తెగులు, కాయమచ్చ తెగులు, పెట్టుబడి 2 లక్షల ఉంది ఇప్పటికి. 2 రకాల పంట పెట్టిన, 2 రకాలలోనే ఇప్పటికి నాకు పెట్టుబడి వెళ్ళలేదు. మాకు దాదాపు ఎకరానికి 20 నుంచి 25 దిగుబడి రావాలి క్వింటలు. దాదాపు ఇప్పటికి మాకు వచ్చింది ఎకరానికి 2-3 కూడా రాలేదు. స్టార్టింగ్లో మంచిగా ఉండే 15 రోజుల కింద వర్షాలు పడడం నుంచి మొత్తం ముడత తెగులు విపరీతంగా వచ్చింది. దిగుబడి పెద్దగా ఏం లేదు. 2 ఎకరాలకు 120,000 ఖర్చు పెట్టిన సార్. మందు వారానికి ఒకసారి మందులు కొడుతున్నాం. పంట మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చి ముడత తెగులు, మొత్తం ముడత తెగులే. ఎకరాకి 20 క్వింటాలు రావు సార్ మాకు. ఎకరాకి 20 క్వింటాలు వస్తేనే మాకు ఏమైనా మంచిగా వస్తే. ఇప్పుడు అంతా 10 క్వింటాలు అయింది సార్ మొత్తం. 2 ఎకరాలకు మిర్చి ముడత ముందల ముడత ఇడిస్తేనే లేదు సార్. ఎన్ని మందులు కొట్టినా ఇడిస్తలేవు. దాంట్లో ఓ చెట్టు కాసింది, ఓ చెట్టు కాయలే, అట్లే ఉండదు. ఇప్పటికైనా కొడతా ఉండడం 7-8 సార్లు రాకుండా వాటి మందులు. దానికి ఏం పరిస్థితి మాకైతే అర్థమైతలేదు. పెట్టుబడికి లాస్ వస్తుంది అని కనడం. తేమ శాతం పెరగడం, మారిన వాతావరణ పరిస్థితులే తెగుళ్ల దాడికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు సూచిస్తున్నారు. మా మండలంలో ఈసారి మిర్చి పంట దాదాపు 500 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. కానీ ఈసారి వాతావరణంలో మార్పుల వల్ల, అలాగే వర్షాలు అధికంగా కురయడం వల్ల మిర్చిలో యొక్క వేరుకులు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించడం జరిగింది. సో దానికి రైతులకు మేము ఏ మందులు కొట్టాలి, ఏ పిచికారీ చేయాలని చెప్పడం జరుగుతుంది. అయినా కూడా చాలామంది రైతులు అవన్నీ వాడుతున్నప్పటికీ కూడా ఇది విల్ట్ రావడం జరిగింది. థ్రిప్స్ కూడా ఎక్కువ వచ్చాయి, అంటే ఈ తామర పురుగులు కూడా ఎక్కువ వచ్చి ముడత అనేది మిర్చిలో రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ప్రతిసారి వారు వేస్తూనే ఉన్నారు, కొడితే కంట్రోల్ అవుతుంది. కానీ ఈసారి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ యొక్క సీజన్లో ఎక్కువ వర్షాలు అధికంగా కూడడం వల్ల వాతావరణం కూడా ఎక్కువ ఏంటంటే తేమ వాతావరణం ఉంది, అంటే క్లౌడీగా వెదర్ ఉండడం వల్ల కూడా ఇది మనం స్ప్రే చేసినప్పుడు కూడా ఎక్కువ కంట్రోల్ అవ్వట్లేదు. దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. బహిరంగ మార్కెట్లో మిరపకు మంచి ధర పలుకుతున్నా దిగుబడి లేని కారణంగా లాభాలు దక్కవని రైతులు అంటున్నారు. క్వింటా 30,000 వరకు పలికితే తప్ప తమకు గిట్టుబాటు కాదని అభిప్రాయపడుతున్నారు.